నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే ప్రథమంగా మనకు గుర్తొచ్చేటటువంటి అంశం పంచాంగ శ్రవణం. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేస్తాము. అలాగే ఈ సంవత్సరం పాటు, అంటే ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కూడా గ్రహచారం ఎలా ఉంది, గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఒకవేళ ప్రతికూల ఫలితాలని ఇస్తున్నట్టయితే ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధనని ప్రత్యేకంగా చేసుకుని స్మార్ట్ వేలో వచ్చేటటువంటి కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాము. మరి ఈరోజు కూడా మనకి క్రోధినామ సంవత్సర ఫలితాలని అందించడానికి మనతో పాటు ఇద్దరు ఆధ్యాత్మికవేత్తలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. అలాగే సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు. మరి వీరిద్దరూ కూడా, ఒకరు ద్వాదశ రాశులకి కూడా గ్రహచారం ఎట్లాంటి రిజల్ట్స్ని ఇస్తోంది అనేది తెలియజేయబోతున్నారు. అలాగే మనకున్నటువంటి వెజిటబుల్ థెరపీని ఆధారంగా చేసుకుని కూరగాయలతో ఎట్లా మనకు వచ్చేటటువంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది విక్రమాదిత్య గారు తెలియజేస్తారు. మరి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా మీ ఇద్దరికి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన ప్రేక్షకులందరికీ కూడా క్రోధినామ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరమైనందుకు ఎటువంటి బ్యాడ్ ఎఫెక్ట్స్ కలగకుండా ఉండాలి, అందరికీ శుభం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సౌర కుటుంబ సభ్యులందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సూర్యనారాయణమూర్తి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో హాయిగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంటే ఇక్కడ క్రోధినామ సంవత్సరం అంటే తన కోపమే తన శత్రువు కాబట్టి అందరం కూడా దాన్ని అదుపులో ఉంచుకోగలిగితే ఈ సంవత్సరం అందరికీ శుభదాయకంగా అవుతుందని మనసావాచకరమైన ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్ లాస్ట్ టైం కూడా మీ ఇద్దరు కాంబినేషన్ లో చేయటం జరిగింది శోభకృత్నామ సంవత్సరం. అయితే శోభకృత్నామ సంవత్సరం మన అందరికీ తెలిసిందే, ఎంత శోభాయమానంగా సంవత్సరం మొత్తం వెళ్ళిందో. ఎందుకంటే రామచంద్ర ప్రభుకి అక్కడ మన ఆయన ఇంటికి ఆయన తిరిగి వచ్చేసినటువంటి సందర్భం ఉంది. శోభకృత్నామ సంవత్సరం నిజంగానే అద్భుతమైనటువంటి నామ సంవత్సరం. అయితే ఈ పేరు చూస్తే ఒకింత వెన్నులో నుంచి ఒక వణుకు పుడుతోందా అని అనిపిస్తుంది. ఎందుకంటే క్రోధి, ఈ క్రోధి ఉండకూడదనే, క్రోధం ఉండకూడదనే కదా, క్రోధాన్ని ఖచ్చితంగా జయించాలి కదా. మరి ఇదేమన్నా ఈ సంవత్సరం ఆ నామానికి ఏమైనా సార్థకత ఏమైనా చేసుకుంటుందా సార్? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఖచ్చితంగా, అంటే మనం జనవరిలో న్యూ ఇయర్ ఫలితాలు చెప్పేటప్పుడే ఫిబ్రవరి నుంచి ఈ ఇక్కడ మనం ప్లానటరీ పొజిషన్స్ కూడా వేసింది. అందుకే ఈ కుజుడు అంటే గొడవలకు కారకుడు, రవి అంటే అధికారానికి కారకుడు. వీళ్ళిద్దరికీ శత్రుగ్రహాలు అంటారు వీటిని. అంటే వీళ్ళిద్దరూ నిజంగా శత్రువులను కాదు, డిఫరెంట్ ఎనర్జీస్, ఫైరీ ఎనర్జీ, కోల్డ్ ఎనర్జీ రెండు దగ్గర దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా పెనం మీద వాటర్ వేసాము, చిర్రమంటుంది. అలా ఈ డిఫరెంట్ ఎనర్జీస్ కలయిక వల్ల ప్రకృతిలోని లోకాల్లో, అంటే ఐ మీన్ భూమి మీద నివసించేటువంటి జంతువుల మీద కావచ్చు, లేకపోతే మనుషుల మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, దాని ప్రభావం ఉంటుందనే భావనతోనే ఏమండి ఇక్కడికి ఇది ఫిబ్రవరిలో ఎంటర్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ కాంబినేషన్ మే వరకు ఉంటాయి ఈ కాంబినేషన్స్. కాబట్టి ఫిబ్రవరి నుంచి గొడవలు అని చెప్పుకున్నాం, చాలా గొడవలు జరుగుతున్నాయి. మీరు బయట చూసి ఉన్నట్లయితే యుద్ధ వైఖరి పెరుగుతుంది. ఎందుకంటే క్రోధినామ సంవత్సరానికి అధిపతి కుజుడు, ప్రధానంగా యుద్ధం చేయాలి. అంటే ఒక విషయం ఏదైనా మనకి ఇప్పుడు ఒక విషయం జరిగినప్పుడు మాట్లాడుకోవచ్చు, గొడవ పెట్టుకోవచ్చు, కానీ క్రోధినామ సంవత్సరానికి ఉన్నటువంటి కుజుడు అధిపతి అయినందుకు గొడవకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, ప్రయారిటీ ఇస్తారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు గమనించినట్లయితే చూడండి, ఇక్కడ ఇప్పుడు అంటే శుక్రుడు మనం ఇక్కడ వేసాం, బట్ ఇక్కడ తిరుగుతాడు, సంవత్సరం మొత్తంలో మారిపోతుంటాడని మనం వేయలేదు. పర్టికులర్గా మనం కుజుడిని రవిని ఎందుకు వేసామంటే ఈ కలయిక ఉందని. అందుకే ఫిబ్రవరి నుంచి ఇప్పుడు జల ప్రదేశాల్లో హైజాక్లు అవ్వడం కానీ, లేకపోతే మనకి చూడండి బుధుడు మనం ఇక్కడ నిలిచిపడ్డప్పుడు కూడా గమనించినట్లయితే స్కామ్, దాని ఏమంటారు, షేర్ రిలేటెడ్ సంబంధించిన స్కామ్స్ అవ్వడం కానీ, షేర్స్కి కారకుడు బుధుడు కదా. అందుకని ఏంటంటే అధికారులు మనం అసలు ఊహించినటువంటి మార్పులు ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఇలా జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అమ్మో ఇట్లాంటివి మనం ఎట్లా కూడా యాక్షన్ తీసుకుంటుందా, గవర్నమెంట్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మిలిటరీ కావచ్చు, ఇట్లాంటిది కూడా యాక్షన్ తీసుకుంటుందా అనేటువంటి జరుగుతుంది. అయితే ఇది నార్మల్ పీపుల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది అంటే
జీవుడు బయట ఉన్నాడు, ఇది ఒక బెనిఫిట్. ఇక్కడ ఎప్పుడు కూడా కాల సర్ప యోగంలో గ్రహాలు సంచరించేటప్పుడు జరుగుతాయి. అయితే ఇందులో యాజ్ పర్ నాడీ ఆస్ట్రాలజీ పరంగా జీవుడు అంటారు గురువుని. బయట ఉన్నందుకు కొంచెం జనాలు దానిలో నుంచి బయటకు వస్తుంటారు. ఈ గురువు కూడా లోపల ఉన్నాడు అనుకోండి, మనకి లాస్ట్ టైం 3.5 ఇయర్స్ బ్యాక్ కోవిడ్ వచ్చింది, అప్పుడు గురువు కూడా లోపల ఇక్కడ ఇక్కడ సంచరిస్తున్నాడు. అప్పుడు ఇక్కడ నీచబడి ఉన్నాడు అప్పుడు గురువు. ఎంత భయానకమైన పరిస్థితి, జీవుడు కూడా నీచబడిపోయాడు కదా. అందుకని జనాల మీద ఎఫెక్ట్ చూపించింది. ఇప్పుడు ఏంటంటే దేశాల మీద, అధికారుల మీద, యుద్ధ సంబంధించిన వాటి మీద, దీని మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. జనాలు కొంచెం దాని నుంచి బయటపడతారు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సహజంగా ఎక్కడైనా ఇరుక్కొని ఏ బాంబు పేలుళ్ళో ఇట్లాంటివి ఇరుక్కోకుండా ఉండాలంటే అమ్మవారిని తలుచుకోవడము, లేకపోతే సూర్యుల్లోనే అమ్మవారిని చూసుకుంటూ చేయడము, చండీ పారాయణం చేయడము, ఏదైనా ఒక శక్తి దేవత ఆలయాలు, ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళడం, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడం చేయడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడతారు. తప్పకుండా సరే, ఇది అయితే కామన్ పీపుల్ కి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అనేది మన మెయిన్ మోటో కూడా ఈ ప్రోగ్రామ్ చేయడానికి. సో ఒక్కొక్క రాశి వైజ్ గా కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు క్రోధీనామ సంవత్సరం, మరి పేరు భయానకంగా ఉంది, అది డెఫినెట్ గా సార్థకం చేసుకుంటుంది అని అంటున్నారు, కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఆయన చెప్పినట్టు కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది, కాబట్టి కుజుడు అగ్ని నక్షత్రంగా తీసుకుని మేషాన్ని అగ్ని రాశిగా తీసుకున్నప్పుడు వృచ్చికం కూడా అంతే కదా సార్? వృచ్చికం కూడా వృచ్చిక మేషాలు అగ్నిజల రెండు కలయిక కాంబినేషన్. ఇది ప్రధానంగా అంటే మనం మనలో ఉండేటువంటి అగ్నితత్వాన్ని పెంచుతూ ఉంటుంది. దాన్ని శాంతింపజేసుకోవడానికి కుజుడికి ప్రధానంగా ఉన్నటువంటి కూరగాయలు మనం ప్రధానంగా తీసుకునేది బూడిద గుంగుడికాయ గురించి మాట్లాడుతూ ఉంటాం. అంటే కడుపు మంట, కడుపులో మంట, ఇవి రెండు కూడా అగ్రెసివ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే తన కోపమే తన శత్రువు అంటారు. క్రోధనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి కోపతాపాలకి అవకాశం ఎక్కువగా ఉంటుంది కుజుడు ప్రధానంగా తీసుకోవడం. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ మంగళవారం చేస్తున్నాం, మనకి క్రోధనామ సంవత్సరం కూడా మంగళవారం వస్తుంది, కుజుడు ఆధిపత్యం తీసుకోవడానికి ఇది కారణం అవుతుంది. అంటే సింప్టమ్స్ నేచర్ మనకి చెప్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఇప్పుడు మనం ఆ అగ్నిని తట్టుకోవాలంటే వరుణదేవుడిని ఆశ్రయించాలి, అంటే చల్లదనాన్ని మనకి తీసుకోవాలి. అందులో ఆ గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయకు ఉన్నటువంటి తత్వం అగ్నితత్వం అయినా అది ఉష్ణం ఉష్ణైనా శీతలం అంటారు, వేడి వేడితో సమీపై ఆవిరై వర్షంగా కురుస్తుంది. అందుకని ఇక్కడ మనం బూడిద గుమ్మడికాయని బీరకాయ, అంటే మనకి డయాబెటీస్ వ్యాధి పెరిగే అవకాశం ఎక్కువ ఉంది, అలాగే గ్యాస్ట్రిక్ ఎసిడిటీ సమస్యలు విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లోనే, అంటే ఆ గొడవ తత్వం వల్ల అరవటం వల్ల, ఇప్పుడు మీరు ఒక పెద్ద గొడవ జరిగింది, ఆ గొడవ అయిపోయిన వెంటనే మనం భోజనానికి కూర్చుంటే ఆకలేదు, చచ్చిపోతుంది. ఏంటంటే సందర్భానుసారం మనం గుర్తించాల్సింది అవసరం ఎంత ఉంది అని గుర్తించుకోవాలి. ఎక్కువగా ఈ సంవత్సరం అంతా కూడా బూడిద గుమ్మడికాయని ఆశ్రయించడం ద్వారా, బీరకాయని ఆశ్రయించడం ద్వారా మనం క్యాన్సర్ దగ్గర నుంచి ఎసిడిటీ స్టార్టింగ్ క్యాన్సర్ వరకు కూడా అన్ని రోగాలని మనం సమీప చేసుకునే అవకాశం ఉంటుంది. బ్యూటిఫుల్ సార్. అయితే రాశి వైజ్ కూడా ఎవరెవరు ఏ రాశి వాళ్ళు ఏ వెజిటబుల్ థెరపీ హెల్ప్ తో ఎట్లాంటి సమస్యల నుంచి అధిగమించవచ్చు అనేది మీరు తెలియచేయండి. ప్రెడిక్షన్స్ ఆబ్వియస్ గా మీరు తెలియజేస్తారు కాబట్టి. సో కామన్ గా అయితే బూడిద గుమ్మడికాయని బీరకాయని ఆశ్రయించమని మీరు చెప్తూ ఉన్నారు ఆరోగ్యరీత్యా, అలాగే అమ్మవారిని, అలాగే చండిని. క్రోధనామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండిపోతుందో ఇప్పుడు చూద్దాం సార్ ప్రెడిక్షన్స్. సార్ ఈ తులారాశి వారికి చూసుకుంటే 2-8 అంటే ఆదాయం 2-8 ఖర్చుగా చూపిస్తుంది. అదేవిధంగా 5-2 అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 5, ఇబ్బంది పెట్టే వాళ్ళ సంఖ్య 2 అనుకుందాం. అంటే మనకి రాజ్య పూజ్యం అవమానంగా చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, ప్లానిటరీ పొజిషన్స్ ఏం చెప్తున్నాయో చూసుకుంటే తులాలగ్నం తులారాశి ఇక్కడ నుంచి 2వ స్థానం మీద ఈ గురువు దృష్టి ఉంది, ఈ గురువు మారుతున్నాడు మే నుంచి. సో జూపిటర్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మనం ధనం రాదు అనుకునే సమస్య లేదు ఇక్కడ. సో గోచారం ఆటోమేటిక్గా మీకు అనుకూలిస్తుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇక మీ జన్మజాతకంలో కనుక మంచి ధనయోగ దశ నడుస్తుంది, ఇంకా అసలు టెన్షన్ ఎక్కర్లేదు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని ఇదేదో 2-8 ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక రాజ్య పూజ అవమానం అయితే బ్రహ్మాండంగా ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. ఇక ఈ సంవత్సరం ప్రధానంగా వీరికి మిగతా అంశాలు ఎలా ఉన్నాయి, డూస్ డోంట్స్ ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ 12th హౌస్ కేతు. ఒకటి, ఇన్వెస్ట్మెంట్ మనం ఏమైనా ఎక్కువ పెడుతున్నామా, ఎందుకంటే వ్యయం ఎక్కువ ఉందిగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం చేసుకోవాలి. 2వది విదేశాలకు వెళ్తున్నామా, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఏదో చేద్దాం అనుకొని ట్రై చేసి అసలు అన్ప్లాన్డ్గా వెళ్తూ ఉంటారు విదేశాలకు కొంతమంది,
అటువంటి విషయాలు, తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయాలు. ఎందుకంటే సహజంగానే ఇది భూ సంబంధించినటువంటి రాశి. సో ఈ భూతో సంబంధించిన రాశిలో కేతు ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే తండ్రి ఆస్తి యొక్క వాల్యూ సరిగ్గా మనం కట్టకుండా ఎవరో ఏదో అమ్మడానికి వచ్చిందని తక్కువలో అమ్మేస్తారు చాలామంది తెలియక. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా అన్నదమ్ములు ఉంటాయి, వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఏదో మాటలు చెప్పేసి లేదు నేను అప్పుడు డబ్బులు ఇచ్చాను. కొన్ని కేసెస్లో ఎలా ఉంటుందంటే చిన్నవాడికి తెలియదేమి లేదు, అసలు నేనే డబ్బులు ఇచ్చాను, నాన్న పేరు మీద కొని ఇచ్చాను, అది నాదంటాడు. మనకి అర్థం కావు కొన్ని కొన్ని కేసెస్ వింటూ ఉంటాం కదా రెగ్యులర్గా. సో తండ్రి ఆస్తి విషయంలోని, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలోని, మరియు ఖర్చు పెట్టే విషయంలో, ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ తులారాశి వారు. మరి ఏవి బాగున్నాయి, మరి దీనికి రెమెడీ ఏమిటండి, కేతు పనిలో ఉన్నాడు కదా అన్నప్పుడు లలితా సహస్రనామాల్లో ముఖ్యంగా సింజారి మణి మంజీర మండిత శ్రీ పదాంబుజ అనేటువంటి నామస్మరణ, ఈ నామస్మరణ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. విదేశాలకు వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో నేను పన్నెండులో కేతు ఉన్నా కూడా అనుకున్నప్పుడు డైలీ 2 times హనుమాన్ చాలీసా కనుక చేసినట్లయితే, వాయుపుత్రుడు కాబట్టి వాయు గమనాన్ని ఇస్తాడు ఆయన. ఇక కలిసి వచ్చేవేమిటి అని చెప్పి చూసుకుంటే గురువు మారుతున్నాడు కాబట్టి మంచి ధనయోగం ఉంది ఈ సంవత్సరం వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా పంచమంలో శని ఉన్నప్పటికీ కూడా కొద్దిగా స్టార్టింగ్లో కొంచెం 2 months మాత్రం గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉంటే, ఆఫ్టర్ దట్ శని పంచమంలో ఉన్నప్పుడు కొంత శ్రమని ఇచ్చినప్పటికీ సంతాన యోగాన్ని కూడా కలిగింపజేస్తాడు. 6లో ఉండేటువంటి రాహు శత్రువుపై జయాన్ని, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకుందామంటే ఆ ఉద్యోగ అవకాశాన్ని, అదే కాకుండా ఇక్కడ ఈ లగ్నం వారికి అంటే తులాలగ్నం వారికి సహజంగానే గురువు దృష్టి ఉన్నప్పుడు దీన్ని బాగా యాక్టివేట్ చేస్తాడు. కాబట్టి విదేశీ యోగాలతో పాటు ఉద్యోగ యోగాలు కూడా, బ్యాంకింగ్ సెక్టార్స్ కానీ ఫైనాన్స్ సెక్టార్స్ కానీ ఇట్లాంటి వాటిల్లో ఉండేటువంటి వారికి బ్రహ్మాండంగా ఉద్యోగ యోగాలు ఉంటాయి ఈ సంవత్సరం. నో నీడ్ టు వరీ. కాకపోతే ఇక్కడ హెల్త్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసుకున్నట్లయితే కొంచెం పాదాలు మంటలు రావడం కానీ, 12లో కేతువు కదా కాబట్టి పాదాలు మంటలు రావడం కానీ ఇట్లాంటివి కలిగింపజేస్తుంది పర్టికులర్గా. అండ్ ఇంకోటి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ కొంచెం హోమ్ లోన్స్ లభిస్తాయి ఈ సంవత్సరం. కాకపోతే కొన్నిసార్లు చూడండి, కొంతమంది తల్లిదండ్రుల్ని కూడా విదేశాలకు తీసుకెళ్దాం అనుకుంటారు, అలాంటివి కూడా యోగిస్తాయి ఇక్కడ చూసుకుంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. సర్వసాధారణంగా బికాస్ ఆఫ్ 4th house లార్డ్ ప్రొసీడింగ్స్లో రాహు ఉన్నాడు అంటే ఆ రెండు కలయిక వస్తుంది, మదర్ అండ్ విదేశీ సంబంధం అనేటువంటిది కలుస్తుంది కాబట్టి. అండ్ అట్లాగే మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే సంతాన అభివృద్ధి కొంతవరకు ఉంది, బట్ స్లోగా ఉంటుంటుంది. కొంచెం సంతానం ఆలస్యంగా వీళ్ళ యొక్క ఇది ఉంది అనే చిన్న స్ట్రెస్ ఉంటుంది 5th house సాటర్న్ వల్ల, మరొకటి ఏం కాదు. ఉద్యోగము లాభాలు కూడా బాగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు, బాగుందని అనుకోవచ్చు. కాకపోతే ఈ సంవత్సరం వీళ్ళు ఇంట్లో ఉండడం తక్కువ, బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు, వేరే ప్రదేశాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు వీళ్ళు. బికాస్ ఆఫ్ ఈ గృహస్థానానికి కారకుడైన శని ఉన్న స్థితి అలా ఉంది, కుంభరాశిలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడు. అండ్ అలాగే 3rd lord యొక్క సంబంధం దృష్టి చూడడం కానీ, దాని తర్వాత 2nd house అంటే సంపాదన కోసం రకరకాల ప్రదేశాలకు వెళ్ళడం కానీ, ఇంట్లో ఉండకుండా రోమింగ్ కానీ ఇస్తాడు ఇక్కడ పర్టికులర్గా. ఇక వీళ్ళకి ఎక్కువగా ఆరాధించాల్సిన దేవతా స్వరూపము కాళికామ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా రైట్ సార్. బ్యూటిఫుల్ సార్, మీరే ఉంటారు సార్. పాదాలకు అరికాళ్ళకి సంబంధించి మంటలు ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఇక్కడ నేను నాకు అనిపించి రాసిన దాంట్లో అరటికాయని రాశారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు రాస్తే ఆయన మళ్ళీ పాదాలకు మంటలు ఉన్నాయి, సర్క్యులేటరీ డిజార్డర్ వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అది వాయుమండల వ్యవస్థ సర్క్యులేషన్ కిందకి వెళ్తుందని పైకి రావట్లేదు, రక్తం నిలబడిపోవడం వల్ల వెరికోస్ వెయిన్స్, హార్ట్ కి సంబంధించిన పంపింగ్ లో ఇబ్బందులు ఉండడం, డీబీటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇవన్నీ కూడా మనలో సర్క్యులేటరీ వ్యవస్థని పాడు చేసే గ్రహస్థితి కనిపిస్తుంది. అందుకని దాని మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది, అంటే గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంది, అందుకని దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే వీళ్ళు అధికంగా తీసుకోవాల్సింది అరటి, పచ్చి అరటికి ఆయన జ్యూస్ గా తీసుకోవడం ద్వారా ఆయన అరికాళ్ళలో మంటలు కాళ్ళకు సంబంధించి సర్క్యులేటరీ అనుకోసం అంటే ఆయన చెప్తున్నప్పుడు అందుకే రాస్తున్నాం, ఫస్ట్ 2-3 రాయలేదు అని చెప్పిన గుర్తుపెట్టుకుని మనం మాట్లాడేది క్లియర్ గా చెప్పాలి. ఆయన అంత విపులంగా చెప్తున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసి అది మనం చూసే వాళ్ళకి ఉపయోగపడాలి. నాకు ఫోన్ చేసి నన్ను అడిగినప్పుడు కూడా కంపల్సరీ నేను జాతకం చార్ట్ తెచ్చుకుని దాన్ని అంతా స్టడీ చేసి మనం డైట్ షీట్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఇంకా అక్కడ అందరికీ అవకాశం ఉండదు ఫోన్లు చేద్దాం తెచ్చుకుందాం, అది చూస్తున్న వాళ్ళు ఆటోమేటిక్ గా చూసేసుకుని తులాలగ్నానికి సంబంధించి లగ్నం రాశి అయితే
ఈ ప్రిడిక్షన్ వాడేసుకుంటే జాతక దోషాలు ఆరోగ్య సమస్యలు రెండు కూడా పరిష్కారం చేసేసుకుంటా. తప్పకుండా. తులారాశి తులాలగ్నం వాళ్ళకి దిత్తిస్థానం వృచ్చికం అయింది. ఆయన వృషభాన్ని కూడా సంకేతం ఎన్ని చేశారు, 11-10 భాగ్యస్థానాన్ని చేశారు, అంటే ధనానికి సంబంధించినటువంటి. బీరకాయ వంకాయ కాంబినేషను అరటికాయ జ్యూస్ రెగ్యులర్గా తీసుకోవడంతో వీళ్ళ సమస్యల నుంచి బయటపడడం ఆర్థికంగా కూడా బలోపేతం చేస్తుంది. బీరకాయ 200 వంకాయ, అంటే ఇది క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా ఇష్యూ చేస్తుంది. ఒకవేళ ఈ జాతకాలు తులాలగ్నం తులారాశిలో ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ఉంది అంటే భయపడకండి. అంటే క్యాన్సర్ అనేది మీకు అంటే ఇప్పుడు కుంభయుగం నడుస్తుంది, రాహు ప్రాధాన్యత చూపిస్తున్నాడు కాబట్టి విపరీతమైనటువంటి క్యాన్సర్స్ వస్తాయి. ఇంటికి ఒక అంటే జ్వరం వచ్చింది అని చెప్పినట్టు క్యాన్సర్ వస్తుంది, నో డౌట్. దీన్ని మనం బాగు చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. మన చేతిలో అద్భుతమైనటువంటి 12 అస్త్రాలు ఉన్నాయి, 12 రకాల కూరగాయలు, న్యూట్రిషన్ ఫుడ్స్, ఇవి తప్ప ఇంకోటి ఏమీ కూడా దాన్ని మనం ఆపలేము. ఖచ్చితంగా అనిపిస్తాయి క్యాన్సర్స్, 100% క్యూర్ చేసేస్తాం, నో డౌట్. అద్భుతం. ఎందుకంటే క్యాన్సర్ ఎక్కడమ్మా, బయట నుంచి అన్న లోపల వేసామా, లోపల ఉన్న పెరిగినాయి, మనం వేసిన చెత్త వల్ల పెరిగింది డిజార్డర్. క్రేవింగ్స్ తో విపరీతమైనటువంటి ఆకలితో ఇష్టం వచ్చినట్టు అన్ని తినేయడం ద్వారా లోపల పెరిగింది. అప్పుడు దాన్ని బయట ఇంకొకటి ఏదో ఫారిన్ నుంచి వచ్చింది ఎందుకు ఆపుద్ది. ఇప్పుడు రేడియేషన్ అవి చంపుతారు, మళ్ళీ వస్తాయి, మళ్ళీ పుడుతూ ఉంటాయి. మనం మన అలవాట్లు మార్చేసుకోవాలి తప్ప, మనం ట్యూమర్ పెరిగింది, ట్యూమర్ ఎక్కడ నుంచి వచ్చింది, ట్యూమర్ చేసుకోవడానికి మన దగ్గర అద్భుతమైనటువంటి అస్త్రాలు ఉన్నాయి. న్యూట్రిషన్స్ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇప్పుడు చాలా మంది న్యూట్రిషన్ ఫుడ్ అంటారు. ఎక్కడ తయారవుతుందమ్మ న్యూట్రిషన్? మనం అనుకునే ప్రోటీన్ పౌడర్సా? మీకు తెలుసా, మీ నోటిలో మీ లాలాజలంలో ఉదయం 18 మైక్రోన్యూట్రిషన్స్ రెడీగా ఉంది. పాడు చేసి ఊసేస్తాం. దగ్గర మనకి చెంబుతో మంచినీళ్ళు పెట్టుకోవడం అనేది సాంప్రదాయం. ఎందుకంటే ఉదయం లేచిన వెంటనే ఈ న్యూట్రిషన్స్ మనకు ఉపయోగపడాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. మళ్ళీ మెడికల్ షాప్ లో అట్లా కొనుక్కుంటాం. ఉదయం నిద్ర లేచిన వెంటనే భౌతికలో కూడా ఉంటుంది, లేచి అలా అక్కడే అలా కూర్చొని నాలిక పైకి పెట్టి ధ్యానం చేయాలి. అప్పుడేమొద్ది అదంతా లోపలికి వెళ్తుంది, పెట్టి ధ్యానం గనక ఎంత ఏజ్ ఉందో అన్ని నిమిషాలు గనక చేస్తే ఆరోగ్యం. లాలాజలం ఎక్కువ ఊరుతుంది వాటర్ లోపలే వచ్చి ఈ మైక్రో న్యూట్రిషన్స్ తో కలిసి భూమిలో 18 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయి. అది మొక్కలు స్వీకరించి మనకి ఇస్తాయి పదార్థాల ద్వారా. మనలో 18 రకాల మైక్రో న్యూట్రిషన్స్ ఉన్నాయి, మనం పేస్ట్లతో పాటు చేసుకుంటాం. కెమికల్స్ వేసి భూమిని పాడు చేస్తాం, పేస్ట్లు వేసి నోట్ని పాడు చేస్తాం. సహస్రారాంబుజారుడు సుదాసార విమర్శిని అంటారు కదా, సహస్రాలను అమ్మవారు కూర్చొని ఆ వర్షం మీకు కురిసి నాళ్ళన్ని 72,000 నాళ్ళు తడవాలి అంటే నాలికి పైన పెట్టి ధ్యానంలో కూర్చుండి ఈ ధ్యాసంతా ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడు అది ఫ్లో అవుతుంది. దీని గురించి విపులంగా మరొకసారి మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే అరటికాయ ప్రధానంగా చెప్తున్నారు. అరటికాయని మనం జ్యూస్ గా చేసుకుని తాగడం, అరటికాయ దానం చేయడం, అరటికాయ అనేది దానం చేయడం, అది గురుతత్వాలు. మన కొబ్బరికాయ అరటికాయ అనేది గురుకు సంబంధించింది. పచ్చి అరటికాయని మనం దానంగా చేయడం, పాకంలో కూడా అరటికాయ విశేషం, చాలా విశేషం. ఇవన్నీ మనం ఏదైతే చేస్తాం శుభ్రంగా వంట చేసి 10 మంది ఆకలి తీర్చండి. మనం ఇంట్లో చేసాం కాబట్టి ప్రసాదంగా భగవంతుడికి నివేదన చేసి ఒక సంకల్పంగా పెట్టుకుంటే నేను రోజుకు 5 మందికి లేదా వారానికి 5 మందికి మీ చేతులతో మీరు పట్టింది తృప్తిగా భోజనం పెట్టండి. వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఇంతకు మించి అంటే ఇది అన్నదానం కాదు, అన్న ప్రసాద వితరణ. 5 మందికి మనం వంతు సాయంగా మనం పెడుతున్నాం, వాళ్ళ ఆకలి తీరుస్తున్నాం. ఆరోగ్యాన్ని ఆకలి తీర్చడం కాదు, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మనం ఏదైతే 10 మందికి ఇస్తామో అది 10 మంది మనం పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే గోవుల్ని పాడు చేయకూడదు, సూర్యకిరణాలని పాడు చేయకూడదు. గోమాతలను సంరక్షించుకోవాలి, భూమాతను సంరక్షించుకోవాలి, మనల్ని మనం సంరక్షించుకున్నట్టు అవుతుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా చెప్పినటువంటి జాగ్రత్తలు, వెజిటబుల్ థెరపీ నుంచి తీసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఇవన్నీ కూడా ఫాలో చేస్తూ తులారాశి వారికి క్రోధినామ సంవత్సరం అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. శ్రీమాత్రే నమః.